అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. వయసు పెరుగుతున్న కొద్దీ మన ముఖంలో శరీరంలో మార్పులు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. చర్మం ముడతలు పడి అందం కోల్పోతుంది. శరీర ఆకృతి సౌష్ఠవంలో తేడాలు వస్తాయి. అయితే మన ఆలోచనలు అలవాట్లు జీవనశైలి సవ్యంగా ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ అందంగా ఆరోగ్యంగా యవ్వరంగా ఉండవచ్చు. పెరుగుతున్న వయసు తాలూకు లక్షణాలను నివారించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే శరీరం ముడతలు పడిపోయి వయసు మీరిన లక్షణాలు త్వరగా కనబడతాయి. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఎక్కువగా విడుదలవుతుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు నిద్రకు ముందు ఆల్కహాల్, కెఫీన్, ఎలక్ట్రానిక్ డివైజ్లకు దూరంగా ఉండాలి. పొగాకు అలవాటు ఉన్నవారిలో కూడా వయసు మీరిన లక్షణాలు త్వరగా బయటపడతాయి. సిగరెట్ అలవాటు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని దాని నుండి బయటకు రావటం మంచిది. ఎండలో ఎక్కువగా ఉండేవారిలో కూడా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎండలో తిరగటం వలన చర్మం మందమై రంగు తగ్గుతుంది, ముడతలు మచ్చలు వస్తాయి. ఎండలో తిరిగేవారు చర్మానికి ఎండ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. సన్గ్లాసులు, టోపీ, పొడవు చేతుల దుస్తులు వంటివి వాడాలి. SPF 30 అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ని వాడటం వలన చర్మానికి ఎండ నుండి రక్షణ లభిస్తుంది. యూత్ఫుల్ గా ఉండాలి, యవ్వనంగా ఉండాలి అందరు అనుకుంటా ఉంటారు. సో దీనికి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు పర్టికులర్ గా, సో ప్రైమరీగా మనం చూసుకుంటే అందరికీ ఈ రోజుల్లో కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం లేదంటే చాలా మందికి స్మోకింగ్ అలవాట్లు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు ఉండని వారే ఉండరు. ఆ తర్వాత మనం ప్రైమరీగా ఈరోజు అందరూ ఆల్మోస్ట్ రోజుకి 2 నుంచి 5 గంటల వరకు స్క్రీన్ టైం ఫోన్ మీద ఎక్కువసేపు స్పెండ్ చేయడము, ఆ తర్వాత రోజు వ్యాయామం లేకపోవడము ఇలాంటివన్నీ సర్వసాధారణంగా మనకు అన్నీ తెలిసినవే. కానీ వీటన్నిటి వల్ల మనం ఆటోమేటిక్గా మనకి ఏజింగ్ అనే ప్రాసెస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు స్ట్రెస్లో ఉండడం, ఆ తర్వాత మనకు తెలియకుండా మనకు మనమే ఒత్తిడికి లోన్ అవుతూ ఉండడం, పర్టికులర్గా మీరు చూస్తే మనం ఫోన్ మీద ఎక్కువసేపు ఉంటే కూడా అదొకటే కాకుండా ఎక్కువసేపు ఫోన్లో అనేది మాట్లాడుతూ ఉంటాం, బ్లూటూత్ అనేది ఉండదు, లేదంటే స్పీకర్ మీద ఫోన్ పెట్టుకోం మనం వీలైనంత వరకు ఫోన్ ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. సో ఎక్కువసేపు ఫోన్ మీద స్పెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తలనొప్పులు అనేది రావడం, మనకు తెలియకుండానే మనం మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండడం, ఆ తర్వాత కళ్ళ మీద విపరీతమైన స్ట్రెస్ ఉండడం, ఫోన్ స్క్రీన్ అంతసేపు చూసినప్పుడు ఆటోమేటిక్గా ఈ తలనొప్పులు అనేవి ఇంకా పెరుగుతూ ఉండడం, ఇదంతా ఏజింగ్కి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. ఎక్కువ మనకు తెలియకుండానే మన యవ్వనం అనేది కరిగిపోతూ ఉంటుంది, మనం వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఒక రకంగా ఫోన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల తగ్గిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన సరైన నిద్ర, ఈ నిద్ర ఉండడం కూడా రోజుకి కనీసం అడల్ట్స్లో పెద్దవారిలో 7 గంటలు నిద్ర ఉండడం, చిన్నపిల్లల్లో అయితే ఆల్మోస్ట్ 8 నుంచి 12 గంటల పాటు నిద్ర ఉండడం చాలా అవసరం. ఈ నిద్ర సరిగ్గా లేనప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ రిలాక్సేషన్ అనేది సరిగ్గా ఉండదు. బాడీ రిలాక్సేషన్ సరిగ్గా ఉండనప్పుడు ఆటోమేటిక్గా మన స్కిన్ కానీ మన మైండ్ కానీ యాక్టివ్గా ఉండదు, స్కిన్ కూడా ఆటోమేటిక్గా ఇదవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం రోజుకి 7 నుంచి 8 గంటల పాటు పడుకోవడం చాలా అవసరం. కనీసం 6 to 7 అవర్స్ అన్న పడుకుంటే మనకి ఈ బాడీ రిలాక్సేషన్ వల్ల మన మైండ్ కూడా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది, అండ్ ఆటోమేటిక్గా కూడా మనం యవ్వనంగా ఎక్కువగా ఉంటాం అన్నమాట. తగినంత తేమ అందకపోతే చర్మం పొడిబారిపోయి గరుకుగా పొలుసులుగా కనపడుతుంది. చర్మాన్ని శుభ్రం చేసేటప్పుడు చర్మంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకూడదు. గట్టిగా ఉండే స్క్రబ్లను వాడితే చర్మం తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంది. చర్మం శుభ్రతకు వాడే సబ్బులో ఆల్కహాల్ లేదా చర్మానికి అసౌకర్యాన్ని కలిగించే ఇతర అంశాలేవీ లేకుండా చూసుకోవాలి. రోజుకి 2 సార్లు చర్మానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి. యవ్వనంగా ఉండాలన్నా కనిపించాలన్నా మంచి పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. చేపలు, గింజలు, ఆలివ్ ఆయిల్, ముడి ధాన్యాలు వంటి ఆహారాలు గుండెకు, మెదడుకి మేలు చేస్తాయి. అలాగే క్రమం తప్పని వ్యాయామం కూడా వయసు మీరిన లక్షణాలను నివారిస్తుంది. వ్యాయామంతో కండరాలు శక్తివంతమవుతాయి. వ్యాయామంతో వయసు పెరగటం వలన వచ్చే అనారోగ్యాలను నివారించే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ అనేది మనకి లంగ్స్ మీదే కాదు, రకరకాల అన్ని అవయవాల మీద మనకి దీని హానికరక ఎఫెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో పర్టికులర్గా స్మోకింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి, ఆర్ ఆల్రెడీ స్మోకింగ్ చేస్తున్న వారు స్మోకింగ్ని ఎలా అవాయిడ్ చేయాలనేది దానికి డిఅడిక్షన్ ప్రోగ్రామ్లో ఉన్న జాయిన్ అవ్వాలి. అన్నిటికంటే హానికరమైంది స్మోకింగ్. స్మోకింగ్ని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం ద్వారా మనం లంగ్ క్యాన్సర్స్కి దూరంగా ఉండొచ్చు, ఆ తర్వాత ఈ తేపులు రాకుండా ఎసిడిటీకి దూరంగా ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు, బ్రెయిన్ మనకి యవ్వనంగా ఉంటుంది, మనకి
థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లా రకరకాల అవయవాల మీద ఉండే ఈ హానికరక ఎఫెక్ట్స్ అన్నీ మనం దూరంగా పెట్టచ్చు అన్నమాట. ఇదొకటే కాకుండా చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సరైన మోతాదులో మంచినీళ్ళు తీసుకోవడం. వాటర్ అనేది కూడా మన స్కిన్ని రీజువినేట్ చేస్తూ ఉంటుంది. సో రోజుకి కనీసం 2.5 లీటర్లు మినిమం తీసుకోవడం, అప్ టిల్ 4 నుంచి 5 లీటర్ల వరకు తాగితే మరీ మంచిది. వాటర్ని సరైన మోతాదులో తీసుకోవడం కూడా ఎంతో ఎంతో అవసరం. సో వీలైనంత వరకు హైడ్రేట్ అవుతూ ఉండండి. అది కూడా ప్రతి గంటకి ఒక గ్లాస్ నీళ్లు తీసుకుంటే మరీ మంచిది. ఒకటేసారి 1 లీటర్ నీళ్లు తాగకుండా ప్రతి గంట 2 గంటలకు కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఉండడం, ఇలా తీసుకున్నప్పుడు మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మన మైండ్ని సరిగ్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడు యూత్ఫుల్గానే ఉంటాం మనం. సో ప్రైమరీగా మెడిటేషన్ చేయడం, రోజుకి 10 నుంచి 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేయడం కూడా చాలా అవసరం. నలుగురితో కలిసిమెలిసి జీవించే వారి మనస్సు యవ్వనంగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. వయసు మళ్లటం వలన వచ్చే యాంగ్జైటీ, డిప్రెషన్, డిమెన్షియా వంటి సమస్యల్ని నివారించే అవకాశం ఉంటుంది. వయసు పెరుగుతున్నప్పుడు కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. అధిక రక్తపోటు వలన మెదడులోని సన్నని రక్త నాళాలు దెబ్బతిని మెదడుకు సంబంధించిన అనారోగ్యాలు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఆహారం, వ్యాయామం, మందులతో రక్తపోటును నియంత్రణలో ఉంచుకుంటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఈ జాగ్రత్తలతో వయసు మీరటం వలన వచ్చే లక్షణాలను, సమస్యలను నివారించవచ్చు. కాలంతో పాటు వయసు పెరగడం సహజమే అయితే వయసు మారిన లక్షణాలను నివారించడం, నిదానింపచేయడం మన చేతుల్లోనే ఉన్నాయని మర్చిపోకూడదు. అనారోగ్యాన్ని పెంచే అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మరింత ఎక్కువ కాలం అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.